బిగ్ బాస్ సీజన్ 7 లో మూడవ కెప్టెన్సీకి సంబంధించి నాలుగవ లెవెల్ టాస్క్ ప్రస్తుతం లైవ్ లో జరుగుతుంది. ఇందులో రెండు గ్రూపుల నుంచి జిలేబీపురం నుంచి ప్రశాంత్, గులాబీపురం నుంచి గౌతమ్ ఈ టాస్క్ లో పాల్గొనగా ఈ టాస్క్ ప్రధానంగా స్పేస్ షిప్ యొక్క వైర్లని చిక్కుముడిగా ఉన్నాయి. వాటిని విడమర్చి అదే కలర్ లో ఉన్న పవర్ సాకెట్ లో పెట్టడమే బిగ్ బాస్ వారికి ఇచ్చినటువంటి టాస్క్. అయితే జిలేబీపురం నుంచి ప్రశాంత్ మొదట్లో బాగానే ఆడినా చివరికి వచ్చేసరికి ప్రశాంత్ ఆట కొంచెం వెనకబడింది. అయితే గౌతమ్ మాత్రం మొదటి నుంచి కూడా బాగా ఆడుతూ ప్రశాంత్ కంటే ముందు తన ఐదు వైర్లను అదే కలర్ తో ఉన్న పవర్ సాకెట్ లో బిగించి అదేవిధంగా ఆ పవర్ సాకెట్ వెనుక తమ ఊరి జెండాను పెట్టి గౌతమ్ గులాబీపురం టీం ను గెలిపించాడు. దీంతో గులాబీపురం ఒకటి, జిలేబీపురం రెండు టాస్కులు గెలిచాయి. గౌతమ్ ఐదు వైర్లను స్పేస్ షిప్ పవర్ సాకెట్ లో పెట్టి తన ఊరి జెండాను అందులో అమర్చి ఎప్పుడైతే వారి గ్రూపును గెలిపించాడో ఇక శోభా శెట్టి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇంతకు ముందు టాస్క్ లో అమర్ సరిగ్గా ఆడలేదు అని అమర్ పైన ఫైర్ అయిన శోభా ఈసారి గౌతమ్ వల్లే తమ టీం గెలిచిందంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ టాస్క్ లో గౌతమ్ మాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.